ఎస్పీగా ప్రమోషన్ పొందిన గిరిజన బిడ్డ గర్జన పల్లి నివాసి భుక్యా రామరెడ్డి నాయక్ ను ఆదిలాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల డిటిసిపిఓ డిస్టిక్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాలోతు నరహరి నాయక్ తన నివాసంలో గిరిజన తండాల సర్పంచ్లతో కలిసి ఆదివారం సన్మానించారు. ఆదివారం రుద్రంగి మండలంలోని గిరిజన తండాల సర్పంచులు రమణయ్య, సరిత, తిరుపతి వివిధ గ్రామాల సర్పంచ్లతో కలిసి నరహరి నాయక్ నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల డిటిసిపిఓ నరహరి నాయక్, ఎస్పీ రామరెడ్డి నాయక్ మాట్లాడుతూ గతంలో ఉన్నత విద్య అభ్యసించడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చేదని, కానీ ఇష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్లో సీట్లుండేవి కావని, కష్టపడి రూమ్లలో ఆరు బయట పడుకొని తిని ఈ స్థాయికి రావడం జరిగిందని, గిరిజన గ్రామాల సర్పంచులు తమ తమ తండాల్లో బడుల్లో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించినట్టయితే గ్రామం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. మేము చదువుకునే సమయంలో ఎటువంటి వసతులు లేకుండా ఉండేవని, కష్టపడి ఇష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలు నాయక్, భూమ్య నాయక్, రవి, తార్య, విడిసి చైర్మన్, గంగారాం గ్రామస్తులు.